భైంసాలో భవ్యరాముని భారీ శోభాయాత్రలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ పాల్గొన్నారు. భైంసా పట్టణంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగిన భవ్య శ్రీరాముని భారీ శోభాయాత్రలో పాల్గొన్నారు. పట్టణంలోని గోశాలలో స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ తో కలిసి శ్రీరాముడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ తో కలిసి నృత్యం చేస్తూ ఉత్సాహపరిచారు. భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అది హిందూ వాహిని వంటి సంస్థల వల్లేనని అన్నారు. 500 సంవత్సరాల అనంతరం బాలరాముడు ఈ ఏడాది గుడిసె నుండి గుడికి చేరిన సందర్భంగా శ్రీరామనవమి ఎంతో ప్రత్యేకమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, హిందూ వాహిని కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన అందరికీ మరో